हाई फ्रेंड्स, नेनु मी रामगिरी रामूर्ति। ईरोजु मनं पीपल्स प्लाजा नक्लेस रोड लो सरस फेर दग्गर उन्नां। सो ई सरस फेर लो अनेक रकाल स्टाल्स उन्नायि। आ स्टाल्स लो एमेम रकाल विशेषालु उन्नायि, एमेम अम्मुतारु अनेदि मनं मोत्तं लोपलिकि वेल्लि विवरंगा तेलुसुकुंदां। इधर विंटेज फोन दिखा रहे, इसका प्राइस बताओ थोड़ा भाई। 300 रुपीज। हाँ, 3500। ओके, नेक्स्ट वाला ये 1250। और छोटा वाला 450। ओके, और बाद का सेम प्राइस। बहुत अच्छा, खूबसूरत है भाई, चूडानी चाला अंदंगा उन्नाई फ्रेंड्स। इवी विंटेज फोन लिवी, ओल्ड टाइप ही, मन जनरल मूवी लोने चूस्तुंटाम। इवी चाला बागुन्नाय, लाइव ला चूस्तुन्ना। हाँ, चाला बागुन्नाय भैया, थैंक यू। Thank you.
बालाजी समूह है हमारा, मेलों का 11 जने का। हमारे पास है राजस्थानी थाली होती है, वो देसी घी में होती है, उसमें दाल बाटी बेसन का टेक सब्जी लहसुन की चटनी मूंग दाल का हलवा लड्डू दो रोटी आती है, थाली होती है 200 रुपये की है। रबड़ी जलेबी है, रबड़ी घेवर है, मावे की कचौरी है, मूंग दाल कचौरी है, आलू प्याज की कचौरी है, मिर्ची बड़ा है, पापड़ी चाट है, दही बड़े हैं, आलू पनीर टिक्की है, पाव भाजी है, छोला भटूरा है, सब राजस्थान से आए हम, पूरा देसी घी के डिश है हमारे पास जयपुर से। कैसा होता है रेट? रेट रेट बता, होता प्राइस? प्राइस प्राइस बता रही हूँ ना, इसके थाली प्राइस थोड़ा थाली थाली का थाली का 200 रुपये होता है और ये इसके 100 रुपये होते हैं। जिलेबी किलो की कैसा? किलो नहीं होता, प्लेट होती है 100 रुपये की बनाए देखे देते हैं, रबड़ी के साथ में घेवर रबड़ी के साथ में देते हैं 100 रुपये प्लेट होता है। ये 70 रुपये की मावे की कचौरी है, ये 50 की मूंग दाल की कचौरी है, ये 50 की आलू प्याज की कचौरी है, ये मिर्ची बड़ा ही 50 का है, ये पापड़ी चाट 80 रुपये की है, 80 रुपये के दही बड़े हैं, 80 रुपये के पाव भाजी है, 80 रुपये के छोला भटूरा है, 40 रुपये की गुल्फी है। ठीक है, सब रीजन बोले? हाँ सब कोई ठीक है। थैंक यू जी, थैंक यू, शुक्रिया। सो फ्रेंड्स भैया, सो वाला स्टाल ओक जिलेबी एला उंदो टेस्ट चूडानी इच्चाडु, सो मनम चूद्दाम टेस्ट एला उंदो चूद्दाम। चाला बागुंदी टेस्ट, बागुंदी बहुत स्वीट है, बहुत टेस्ट है। మధ్యాహ్నం వచ్చి తీసుకెళ్తా రాగానే చెప్పేస్తాను నా రాగానే ఫోన్ చేయండి సార్ మీ పేరు సార్? నా పేరు వెంకటేశం, ఐఎమ్ ది ప్రాజెక్ట్ డైరెక్టర్ ఫర్ ఇండియన్ మిల్లెట్స్ అసోసియేషన్. మా ఉద్దేశం ఏంటంటే మిల్లెట్స్ బేస్డ్ ప్రొడక్ట్స్ సపోర్ట్ ప్రమోషన్ త్రూ ట్రైనింగ్ ఆన్లైన్ ఆఫ్లైన్ రీసెర్చ్ డెవలప్మెంట్ ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్స్ స్టార్టప్స్ లెట్స్ మిల్లెట్స్ క్యాంపెయిన్ అలాగే స్మార్ట్ టెక్నాలజీస్ సర్వే ఆన్ మిల్లెట్స్ కో ఫౌండర్స్ డెవలప్ చేస్తున్నాము అలాగే వోకల్ ఫర్ లోకల్ అలాగే మేక్ ఇన్ ఇండియా కాన్సెప్ట్ జాబ్ ఫర్ ఆల్ ఉద్యోగం ఇచ్చి ట్రైనింగ్ ఇస్తాము ట్రైనింగ్ ఇచ్చి ఉద్యోగం ఇస్తాము వైస్ వర్సా ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ ఇన్ ద వరల్డ్ వీ గాట్ గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ ఫర్ మేకింగ్ 1000 టైప్ ఆఫ్ రెసిపీస్ వీ ఆల్సో మేడ్ కాఫీ టేబుల్ టు ప్రైమ్ మినిస్టర్ మోడీజీ ఈ అప్రిషియేటెడ్ ఫర్ దిస్ కాఫీ టేబుల్ బుక్ ఆల్సో అండ్ వీ హ్యావ్ దిస్ మల్టీలింగ్యువల్ లాంగ్వేజెస్ ఇన్ విచ్ ఇన్ ఇంగ్లీష్ హిందీ తెలుగు కన్నడ తమిళ్ బెంగాలీ మరాఠీ గుజరాతీ ఒరియా ఇన్ని భాషల్లో చిరుధాన్యాలు అంటే ఇది ఇవన్నీ పాత పంటలు పాత పంటల జాతర అంటే తిండి అనేది మన రైస్ అనే సబ్జెక్టే కాదు ఇవి మధ్య మధ్యలో వచ్చి మన ఆరోగ్యం ఖరాబ్ చేసేది అందుకోసం ఈ పాత పంటలు ఎంకరేజ్ చేస్తామండి చూడండి ప్రతి స్టాలు చూడండి ఏ ఐటెం తింటున్నారు ఏ ఐటెం ఇష్టపడుతున్నారు అంటే వాళ్ళు మార్పు రావాలంటే మన నుంచి స్టార్ట్ కావాలి అంటే మన ఇంటి నుంచే స్టార్ట్ కావాలి ఆ ఉద్దేశంతోనే మన ఇండియన్ మిల్లెట్స్ అసోసియేషన్ 1940లో ఏర్పరచడం జరిగిందనమాట దీని ఉద్దేశం ఏంటంటే ఈ పాత పంటలు తీసుకొచ్చి మళ్ళీ ముందుకు సక్సెస్ కావాలని మా కోరిక ఇప్పుడు ప్రజెంట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు మన పాత పంటల జాతర సైంటిస్టులు ఉంటారు రీసెర్చర్స్ ఉంటారు స్కాలర్స్ ఉంటారు అందరు మిల్లెట్ స్టేక్ హోల్డర్స్ అందరూ ఈ ట్రైన్లో ఉంటారు కాశ్మీర్ నుంచి కన్యాకుమారి అలాగే మిల్లెట్స్ టూరిజం అనే కాన్సెప్ట్తో వస్తున్నాము ఇందులో మన ఉద్దేశం ఏంటంటే ఓవరాల్గా ఇన్ని రకాల చిరుధాన్యాలు ఉన్నాయి ఇది 4 నెలల పంట ఈ 4 నెలల పంటలో సంవత్సరానికి 3 పంటలు తీయచ్చు మీకు వాటర్ రిసోర్స్ తక్కువ తీసుకుంటుంది ఒకప్పుడు ఇది బీదవాళ్ళ ఫుడ్డు ఇది ఇప్పుడు గొప్ప వాళ్ళ డైట్ అందుకోసం మన ఉద్దేశం ఏంటంటే ఇప్పుడు ఈ చిరుధాన్యాలు అనేది ఒక ఏరియాలో ఒక రకమైన పండుతుంది జొన్నలు కానీ సజ్జలు కానీ రాగులు కానీ కొర్రలు కానీ సామలు కానీ అరికలు కానీ ఊదలు కానీ ఏదైనా తినండి మీకు ఆరోగ్యం ఇవి సైంటిఫికలీ ప్రూవ్ అయినాయి అనమాట దానికోసం మన ఉద్దేశం ఏంటంటే ఇవి తినాలని మన ఉద్దేశం మన ఇంట్లో ఒక 10% 20% చపాతీలో కానీ దోశలో కానీ వేసుకోవచ్చు ఇప్పుడు చూడండి 100% దోశ మిల్లెట్స్తోని 100% ఇది మురుకు
రాగి తోని 100% మా దగ్గర టోటల్ 500 వెరైటీస్ ఉన్నాయి. అన్ని ఇక్కడ పెట్టలేము. ఇక్కడ ఏంటంటే మన స్టూడెంట్స్ వస్తున్నారు, ఫార్మర్స్ వస్తున్నారు, వాళ్ళకి తెలియడానికే ఇది పెట్టాము. మాది వ్యాపార సంస్థ కాదు, మాది సేవా సంస్థ. మాది ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ మిల్లెట్స్ అని మేము ప్రపంచం మొత్తంలో 82 దేశాలకు పెడుతున్నాం. ఇది ఇది ప్రచారం చేయడానికి పెట్టాం ఈ సంస్థ. ఇది ఇక్కడ చూడండి 1940 ఆల్రెడీ హోటల్ మేనేజ్మెంట్ వాళ్ళు ఇండియా మొత్తం గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్లో మేము ట్రైనింగ్ ఇస్తున్నాం. అంటే గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్లో ఈ చెఫ్లు ఏదైతుందో మిల్లెట్స్ అంటే తెలియదు వాళ్ళకు. మా వల్ల తెలిసిందని మేము సంతోషపడ్డాం. పెద్ద అవేర్నెస్ లేదు. యంగ్ జనరేషన్ మర్చిపోవద్దని, పాత కాలాలు గుర్తు చేయాలని, వాళ్ళకి నాలెడ్జ్ కోసం మేము ఎంకరేజ్ చేయడానికి మా ఉద్దేశం ఇది. అందరూ తినొచ్చు, అందరూ రుచి చూడవచ్చు, అందరూ ఆరోగ్యంగా ఉండాలి, అందరూ బాగుండాలి, అందరూ మనం బాగుండాలి. అందుకోసమే మేము అనేది లెట్స్ మిల్లెట్స్ చిరుధాన్యాలు ఏదైనా అడగండి మీకు చేసి పెడతాం. మొన్న మినిస్టర్ గారు లాంచ్ చేశారు మనది. ఎక్కడంటే మన ప్రోగ్రాం వచ్చేసి పాత పంట జాతర చిరుధాన్యాలతో, దీన్ని ఏమంటారు వనభోజనాలు. వనభోజనాలు పాత పంట ఇంతవరకు ప్రపంచంలో ఎవరు చేయలేదు. దానికోసం ఇండియన్ మిల్లెట్స్ అసోసియేషన్ నుంచి చేస్తాం. ఈరోజు మినిస్టర్ ఇండ్లలో ప్రతిరోజు ఇడ్లీ వచ్చేసి జొన్న ఇడ్లీ, రాగి ఇడ్లీ వాళ్ళు తింటున్నారు. మాకు లైవ్గా వాళ్ళు ఫుడ్ పెట్టారు, మినిస్టర్ గారే పెట్టారు. ఇది చాలా మంచిది, ఎంకరేజ్ చేయండి అనే ఉద్దేశంతో ఇది వస్తున్నాను. వెల్కమ్. చెప్పు కృష్ణ, నువ్వు మాట్లాడు. రాగి మురుకులు, ఈ రాగి బిస్కెట్, జొన్న బిస్కెట్, ఇది రాగి పిండి, ఇది మల్టీగ్రెయిన్ ఆట, ఇంకోటి ఇది వచ్చేసి ఇది జొన్న, అది రాగి రొట్టెలు, ఈ సజ్జ రొట్టెలు, ఇది వచ్చేసి జొన్న రొట్టెలు. సో ఇవి అన్నీ షెల్ఫ్ లైఫ్ చాలా ఉంటాయి. ఒకటి ఫస్ట్ అయ్యింది. వాళ్ళకి లాభం ఏంటంటే ఒక విధంగా ఫుడ్ ఆరోగ్యంగా అవుతుంది, ప్లస్ తిండి మంచి తింటారు. అంతే కాలేజీ పిల్లలకి గట్టిగా వంట ఎక్కువ చేయి, గ్యాస్ ఎక్కువ పెట్టి కొద్దిగా చేసిన తర్వాత 14 సంవత్సరాలు రెడ్ బిల్డింగ్. ఎంత టైంలో దోశ తయారైతుంది? చెప్పినప్పుడు అయిపోతుంది. సేమ్ మామూలు దోశ ఎంత టైం అవుతుందో ఇది కూడా అంతే టైం అనమాట. ఓకే, ఇది ఏంటంటే టేస్ట్ లో బాగుంటది. అది ఇది కంపేర్ చేయి, అక్కడిక్కడ కంపేర్ చేయి. ఆ ఫుడ్ కి ఫుడ్ ఫుడ్ కి దానికి ఇదే తేడా అనమాట. దీనిలో ఫైబర్ కంటెంట్ ఎక్కువ ఉంటది. డైజెన్స్ సిస్టమ్ ఇంక్రీజ్ అయ్యి హెల్దీగా ఉంటాం. తిన్నందుకు ఆరోగ్యం అనమాట. అవును, మామూలు ఓన్లీ సజ్జ. ఓన్లీ సజ్జ? అలా ఏం మిక్స్ ఉంటుంది? సజ్జ ఉంది, రాగి ఉంది, జొన్న ఉంది. మీరు ఇంట్లో కావాలంటే 10% యాడ్ చేసుకోవచ్చు. సజ్జలు 10%, 20%. సో ఇప్పుడు ఈ సారి టేస్ట్ చేస్తా. సో ఎక్సలెంట్. ఏంటి ఏ పిండి అండి ఇది? సజ్జ. సజ్జ, సజ్జలు. సజ్జలు అంటే ఐడియా ఉందండి? చాలా మందికి తెలియదు. సజ్జలు ఇప్పుడు మిల్లెట్స్ అంటే దాదాపు 20-30 రకాల చిరుధాన్యాలు ఉన్నాయి. వాటి పేర్లు కూడా ఎవరికి తెలియదు. ఇప్పుడు పుట్టిన వాళ్ళకి తెలిసింది రైస్ ఒకటే. తిని తిని చచ్చిపోతున్నారు 40 ఏళ్ళకి. కాబట్టి మిల్లెట్స్ ఫుడ్ స్టార్ట్ అయింది. వితౌట్ ఆయిల్ కూడా చేస్తున్నారు, విత్ ఆయిల్ చేస్తున్నారు. సో మెనీ ఫుడ్స్ వితౌట్ ఆయిల్ చేసుకున్నా సరే టేస్ట్గా ఉంటున్నాయి అన్నమాట. మన జనరల్గా చేసుకునే ఫుడ్ అయినా వితౌట్ ఆయిల్ చేస్తే టేస్ట్ ఉండదు. సజ్జ దోశ చాలా టేస్ట్ ఉంది. ఫస్ట్ టైము చిరుధాన్యాల యొక్క ఫుడ్ని తినడం జరిగింది. నేను రాగి మురుకులు తిన్నాను, అలాగే జొన్న మురుకులు కూడా తిన్నాను. టేస్ట్ సూపర్గా ఉంది అనమాట. ఇప్పుడు 2 ప్యాకెట్లు ఇమీడియట్గా వెంటనే సజ్జలు వచ్చి చాలా బాగుంది. ఇదిగోండి ప్యాకెట్, సగం ప్యాకెట్ అయిపోయింది. కారణం ఏంటంటే వితౌట్ ఆయిల్, వితౌట్ ఆయిల్ గ్యాస్ట్రిక్ ట్రబుల్ ఉండదు. ప్లస్ జొన్న అనేటి మనకు ఫ్యాట్ రాదు, మంచి మంచి విటమిన్స్ బాగా ఉంటాయన్నమాట. రాగి అంటే మీకు తెలుసు, మన పాతకాలంలో రాగి శుద్ధలు తినేవాళ్ళం. ఏది గోంగూర పచ్చడి, మామిడికాయ పచ్చడితో రాగి శుద్ధలు తినేవాళ్ళం కదా పల్లెల్లోకి వెళ్ళి పంటల్లోకి వెళ్ళినప్పుడు. అదే అనమాట, అంటే హిస్టరీ రిపీట్ అవుతుంది, యాన్షెంట్ హిస్టరీ రిపీట్ అవుతుంది. ఇప్పుడు ఇన్ని రోజులు మనం దోశ తిన్నామా, రైస్ తిన్నామా, మటన్ తిన్నామా, బిర్యానీ తిన్నామనే దరిద్రంలో ఉన్నాం మనం. ఆ దరిద్రం నుంచి బయటపడడానికి అసలు మినిట్స్, ఇలాంటి మిల్లెట్స్ ఫుడ్ కనుక అయితే 1 మంత్ 2 మంత్స్లో టోటల్గా మన స్ట్రక్చరల్ ఏదైతే డైజెషన్ ఆర్డర్ మొత్తం మారిపోతుంది. మన ఆర్గన్స్ అన్నీ కూడా యాక్టివేట్ అవుతాయి. మీకు అందరికీ తెలిసిన తెలియని విషయము, కొంతమందికి తెలిసిన విషయం ఏంటంటే
మన బాడీ అంతా కూడా మిల్లెట్స్ సంబంధించిన న్యూట్రిషన్తోనే బాడీ రిఫార్మ్ అయింది. ఆ మిల్లెట్స్ లేకపోవడం మూలంగానే మనకు వ్యాధి నిరోధక శక్తి తగ్గిపోయి తొందరగా చచ్చిపోతున్నాం. ఇప్పుడు థ్యాంక్ యూ టు ఐఎంఏ ఇండియన్ మిల్లెట్స్ అసోసియేషన్ ప్రమోటింగ్ మిల్లెట్స్ వరల్డ్ వైడ్. సో గ్రేట్ థింగ్ ఏంటంటే 40 ఇయర్స్ బ్యాక్ మన గుప్తా గారి ఫాదరు నాన్నగారు పేరేంటి, రాజయ్య గుప్తా గారు ఎప్పుడు 1940లో వేసిన ఫౌండేషను మళ్ళీ హిస్టరీ రిపీట్ అయింది. దానికి నేను వారికి రాజయ్య గుప్తా గారికి సెల్యూట్ చేస్తూ వారి సన్నైనటువంటి గుప్తా గారు వెంకటేష్ గుప్తా గారు మళ్ళా హిస్టరీ రిపీట్ చేస్తూ వరల్డ్ వైడ్గా ఈ యొక్క ఐఎంఏ ఇండియన్ మిలిట్స్ అసోసియేషన్ని ఇవాళ ఎగ్జిబిషన్లో స్టాల్ పెట్టి ఎక్సలెంట్ ప్రమోషన్ చేశారు. కంగ్రాచులేషన్ గుప్తా గారు. సీ ద ఆల్ పీపుల్, ఇలాంటి కొన్ని వందల ప్రోడక్ట్స్ ఉన్నాయి. కొన్ని వందల మందికి నిరుద్యోగులకి ఈ క్యాంటీన్స్ మనకి నిరుద్యోగ సమస్య తీరడానికి ఏ పునుగుల బండిలో పెట్టుకోవడం కాదు, ఇలాంటివి పెడితే లక్షలు సంపాదించుకోవచ్చు. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ గుప్తాజీ. సో ఫ్రెండ్స్, ఈ భయ్య నాకు దోష ఏం భయ్య ఏ దోష భయ్య ఇది సజ్జదోష. సో సజ్జదోష నా కోసం ఒకటి ప్రిపేర్ చేశారు, మనం ఇప్పుడు తీసుకొని ఎలా ఉందో టేస్ట్ చేద్దాం. ఒక ఫస్ట్ టైం సజ్జదోష తినడం బాగుంది. టేస్టీ ఉంది. థ్యాంక్ యూ భయ్య, బాగుంది. వితౌట్ ఆయిల్ ఫుడ్ చంపుల్ల పుల్లగా బాగుంది. మేడం, మీ స్టాల్లో ఏమేమి ఉన్నాయి వెరైటీస్? బిర్యానీ, చికెన్ కర్రీ, ఓకే, వెజ్ రైస్. ఓకే, ఒకసారి చూపిస్తారా అవి? ఏంటి వెజ్ రైస్? ఇది బగారా? ఓకే. ఇది మేడం చికెన్ కర్రీ. ఓకే, సూపర్. ఓకే, ఇంకా మేడం వైట్ రైస్, పచ్చడి, రసం, పెరుగు. ఓకే, ఎంత మేడం ప్లేట్? ఎంత? 70 రూపీసా? ఓకే, థ్యాంక్ యూ మేడం. స్పెషల్ సబ్జీ. ఓకే, మహారాష్ట్ర. ఓకే, రైస్. ఓకే, యహా పే బిర్యానీ మిలేగి ఆపకో. ప్లీజ్ మహారాష్ట్ర కే ఆచ మహారాష్ట్ర. అండా, అండా పాప్లెట్, అండా ఫ్రై, బిర్యానీ వగేరా, ఏ చికెన్ కడీ, ఏ సబ్ కుచ్ బనే హే స్టాక్ కే లియే యే రేట్ లగా కే రఖా హే గవర్నమెంట్ స్టాక్. भाई आपका नाम क्या है? मैं सोनू सुनील परमार, मैं महाराष्ट्र से आया हूँ. ये हमारा स्टॉल का नाम है वैष्णवी ड्राई फ्रूट और चिकन जो है शॉप. ये पूरा हमारा बिरयानी और चिकन का होलसेल बिजनेस भी है हमारा, हमारे गांव में. तो हम मसाला बेचते हैं. आपके हैदराबाद में आए थे, सोचे थे कि बहुत अच्छा है यहाँ पे, थोड़ा कस्टमर की कमी है, थोड़े नाराज हो गए कस्टमर. आते आते थोड़ा सा आ जाए तो हम भी हमारे क्वालिटी दिखाने को फेमस करते हैं. एकदम महाराष्ट्र की बहुत सारी है, ज्वार की रोटी वगैरह, बाजरे की रोटी होती है, नाचनी की रोटी होती है हमारी महाराष्ट्र में, बहुत बढ़िया लगता है खाने में. वैसे बिरयानी तो अभी बनाई हुई है, थोड़ा टेस्ट कर लीजिए आप पहले सर, कि आप ही बताना कैसा है. शुक्रिया जी, धन्यवाद. ఓకే, చూపి. ఓకే, నెక్స్ట్ నెక్స్ట్ బది సప్తగిరి పొద్దుసాక పుల్ల. ఓకే, ఇది మిల్ మేకర్. మిల్ మేకర్ కరా? ఓకే, చూడాలి. మటన్ కర్రీ లాగింది, మటనే అది. మటన్ ఇదేంటి? టమాటా పచ్చడి. ఓకే,
दी सलाद दी आलू ओके दी सांबर ओके सांबर नेनो ओशे उंदे परले मज्जिगा मज्जिगा ओके పేరు కృష్ణవేణి. ఓకే, మీ స్టాల్ నేమ్? మేడం సప్తగిరి పొదుపు సంఘం. ఓకే, మీ స్టాల్ యొక్క స్పెషాలిటీ ఏంటి చెప్పండి. మా స్టాల్ ఏంటి స్పెషాలిటీ అంటే మేము క్యాటరింగ్ చేస్తాము. ఓకే, ట్రైనింగ్ తీసుకున్నాము ఇక్కడ పొదుపు సంఘం నుండి. అక్కడ అదేంటిది వాళ్ళు ట్రైనింగ్ ఇచ్చారు ఈ సరస్ నుండి. ఐటమ్స్ ఫేమస్ మేడం మీ స్టాల్? మా దగ్గర చికెన్ బిర్యానీ. ఓకే, చికెన్ బిర్యానీ ఫేమస్. మేము ఇవి ఏమంటారు పోలేలు భక్షాలు ఎక్కువ చేస్తాము, అది ఫేమస్. చికెన్ కర్రీ, చికెన్ కర్రీ చికెన్ 65 చేస్తాము. ఎక్కువ మటుకు పోలేలు ఫేమస్, ఫేమస్ స్పెషల్ ఉంటుంది. ఎంత ఉంది మేడం చికెన్ బిర్యానీ ప్లేట్? చికెన్ బిర్యానీ 150 పెడుతున్నాము, ఎందుకంటే బయట 180 ఉంది కదా, 150 పెడుతున్నాము. థ్యాంక్ యూ. సో ఫ్రెండ్స్, ఇక్కడ కూడా స్టాల్ ఉంది. సో ఇందులో అన్ని నాన్ వెజ్ ఫిష్ ఐటమ్స్ ఎక్కువ పడుతున్నాయి. ముందు ఐటమ్స్ చూద్దాం. ఫిష్ లాలీపాప్. ఓకే, నెక్స్ట్ ఓకే ఇది మేడం చికెన్ లాలీపాప్. ఓకే ఓకే ఓకే, ఫిష్ చాప్ బోన్లెస్. ఓకే, ఇది బోన్లెస్సా? ఓకే, చికెన్ లా ఉంటుంది అది పీసెస్. ఓకే, ఫిష్ కర్రీ. ఓకే, కర్రీలో పీసెస్. నెక్స్ట్ ఏంటి మేడం? పులుసు. పులుసు ఓకే, ఇందులో పీసులు ఇందులో పులుసు ఉంది. ఓకే, ఎందుకంటే రెండు ఒక్కడ విరిగిపోతాయి. వైట్ రైస్, రైస్ ఇది చికెన్ కర్రీ. ఓకే, మేము అసలు అయితే చికెన్ పెట్టాము, అంతా ఫిషే పెట్టాము. ఓకే, కానీ ఇంకా ప్రేక్షకుల హైదరాబాద్ జిల్లా మహిళా మత్స్య సహకార సంఘం. ఓకే, గంగపుత్ర మహిళల ఆధ్వర్యం. ఎక్కడ మేడం ఇది? హైదరాబాద్ జిల్లా. హైదరాబాద్ మొత్తం టోటల్ హైదరాబాద్ సిటీ అంతా. మీ పేరు? హాయ్ అండి, మేము నా పేరు భారతి. మేము సీతాఫల్ మండి సొసైటీ నుండి. ఇక్కడ అన్ని హైదరాబాద్ సొసైటీ మొత్తం జిల్లాల వారిగా ఒక 10 సొసైటీల నుండి ఇద్దరిద్దరము వచ్చాము. మేము ఎప్పుడు ఎగ్జిబిషన్ అయినా ఇట్లా పెట్టడం మాకు అలవాటు. మేము ఎప్పుడు పెడుతూనే ఉంటాం ఇట్లా. అయితే ఫిష్ స్టాల్ స్పెషాలిటీ అంటే చిన్నపిల్లలు తినడానికి వీలుగా, మేము చిన్నపిల్లలకు ఈ మధ్య కళ్ళకి అది ఏ విటమిన్ తక్కువైతుంది కాబట్టి ఆ పిల్లల గురించి ముఖ్యంగా మేము చికెన్ ఫిష్ లాలీపాప్స్ ముళ్ళు లేకుండా, పిల్లలకి ముళ్ళు లేకుండా ఫిష్ లాలీపాప్స్, ఈ ఫిష్ ముళ్ళు లేకుండా ఫిష్ చాప్స్ ప్రత్యేకంగా పిల్లల గురించి చేయడానికి మేము నిర్ణయం తీసుకొని మేము ఎప్పటి నుండో పెడుతున్నాము ఇట్లాంటి ఎగ్జిబిషన్స్ అన్ని జాగాలలో. ప్లస్ ఫిష్ పాప్కార్న్ ఇప్పుడు రెడీగా లేవు కానీ ఫిష్ పాప్కార్న్, ఫిష్ సమోసా ముళ్ళు లేకుండా ఇవన్నీ చేసిన వాళ్ళం. ఇంతకుముందు చేశాము మేము, ఇప్పుడు ఈ ప్రస్తుతానికైతే ఇది వేరే వాళ్ళకు ఈ ఫిష్ తినాలి, ఈ చికెన్ మటన్ ఇది పిల్లలకు బాగా అలవాటైపోయి చికెన్కే ఊరికే చికెనే కావాలి అని అడుగుతున్నారు. కాబట్టి పిల్లలకు ముఖ్యంగా ఇది పౌష్టిక ఆహారం తినిపించాలని మేము వాళ్ళ గురించి చికెన్ లాలీపాప్ ప్రైస్ 10 రూపీస్ అండి. ఫిష్ ఫ్రై, ఇది ఫిష్ ఫ్రై, ఇది 50 రూపీస్. ప్లేట్ ఒక పీస్? ఒక వన్ పీస్. వన్ పీస్ 50 రూపీస్. ఇది 80 రూపీస్ వన్ పీస్. ఇది తిలాపి ఫిష్ అండి. ఈ తిలాపి ఫిష్ ఇందులో సన్న ముళ్ళు ఉండదు, ఒకటే మధ్య ముళ్ళు ఉంటుంది. ఇది ఎవరు కానీ తినొచ్చు. ఆ గుజ్జు మంచిగా టేస్ట్గా ఉంటుంది బాగా. దీంట్లో ఇంకా ఎక్కువ విటమిన్స్ ఉంటాయి. రవ్వు చేప దానికంటే కూడా తిలాపిలో ఎక్కువ విటమిన్స్. తెలిసిన వాళ్ళు ఎక్కువ తింటారు అది. ఓకే మేడం, థ్యాంక్ యూ.